శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మనందరము పంచాంగం తీసుకోగానే ఉగాది రోజు చూసుకునేది ఏమిటంటే ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజ్యపూజ్యం ఏమిటి అవమానం ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క విషయాలతో పాటు సహజంగా ఈ సంవత్సరం మేజర్ ప్లానెట్స్ అనేటువంటి రాహువు కేతువు అంటే వాటిని ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు జీవకారకుడైనటువంటి గురువు యొక్క స్థితి ఎలా ఉంది వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి మరి ఈ ఆదాయ వ్యయాలు ఇలా ఉంటే ఇలాగే మనం కొనసాగాల దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి మార్గం మనకు శాస్త్రాల్లో ఏమైనా చెప్పారా మనం ఎటువంటి ప్రయత్నం చేసి దాన్ని మార్చుకోవచ్చు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శోభకృత నామ సంవత్సరం మీ అందరికీ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ మొదలు పెడదాం మకర రాశి మకర లగ్నం చూసుకుంటే చూసుకోవచ్చు బట్ ఈ శోభకృత నామ సంవత్సరంలో ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది మిగతా అంశాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి గణనాలు కన్నా చూసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది అదేవిధంగా రాజ్యపూజ్యం రెండో అవమానం ఆరు అంటే ఈ రాజ్యపూజ్యం అవమానం ఆదాయం వ్యయం కన్నా చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయాలు పదకొండు ఐదు అనేటువంటిది పర్వాలేదు కాకపోతే ఈ రాజ్యపూజ్యం అంటే ఏంటి రెండు రాజ్యపూజ్యం ఉంటే అవమానం ఆరుగా ఉంది ఆదాయ వేయాలి పర్లేదు కానీ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ పర్టికులర్గా రాజ్యపూజ్యం పెంచుకోవాలి అవమానం తగ్గించుకోవాలి ఏం చేయాలి దానికి రాజ్యపూజ్యం పెరగాలి అంటే మీరు శని భగవాను యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది అవమానం తగ్గించుకునేటువంటి విషయంలో మీరు దత్తాత్రేయుని యొక్క ఆరాధన సూర్యుని యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా ఓం మిత్రాయ నమహ అనేటువంటి నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అవమానం అనేటువంటి తగ్గి తీరుతుంది ఇక ఆదాయ వ్యయాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి పదకొండు ఐదుగా ఉంది సో నోన్ ఇట్టు వరి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పంచాంగనాలు కాకుండా జనరల్గా మీ యొక్క గ్రహస్థితి అంటే గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మేజర్ ప్లానెట్స్ అనేవి రాహువు కేతువు ఛాయాగ్రహాలు మరియు గురుసేనులు జీవకారకుడు అదేవిధంగా కర్మకారుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి రాశి నుంచి ఏలునాడుచిన ముందుకు వెళ్ళింది కాబట్టి కొంతవరకు రిలీఫ్ అనేటువంటిది ప్రారంభమైందని చెప్పుకోవాలి కాకపోతే రావాల్సినటువంటి ధనం కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాలు చేస్తున్న జాబ్లో కూడా ఇవో ఇస్తాను ఇదిగో ఈ నెల ఇస్తాను ఆ నెల ఇస్తాను అనుకునేవారు కొంత మీకు ధనం రావడానికి కొంతవరకు స్లో అవ్వడం మీరు చేసిన డబ్బుకి ఇంకా డబ్బులు రావట్లేదు అనుకోవడం జరుగుతుంటుంది కానీ ఖచ్చితంగా వస్తాయి డబ్బులు అందులో ఎటువంటి సందేహం లేదు షార్ట్ జర్నీస్ పెరుగుతాయి ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్లు ఆన్లైన్లో చేసేటువంటి కొనుగోలు మూలంగా కూడా కొంతవరకు లాభాలు ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ మీకు బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు బిజినెస్ అంశాలు దీంతోపాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మొదటి రెండు నెలల కాలంలో శోభకృత నామ సంవత్సరం ఉగాది నుంచి రెండు నెలల కాలంలో మాత్రం కొంచెం ప్రేమించిన వారి మూలంగా లేకపోతే కొంత సంతానం మూలంగా లేదా క్రియేటివ్ సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాజకీయ నాయకులకి స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే అప్పులు ఇవ్వడము తీసుకునే విషయాల్లో ప్రధానంగా జాగ్రత్త తీసుకోండి కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆకస్మికంగా మారిపోవాలనేటువంటి థాట్స్ కానీ అవతల మనకి ఇంకో అవకాశం లేనప్పుడు కూడా ఏదో మారిపోవాలని మానే చేస్తూ ఉంటారు ఈ విషయం పట్ల మాత్రం చాలా కేర్గా ఉండండి అక్టోబర్ ఎండింగ్ వరకు అక్టోబర్ ఎండింగ్ తర్వాత నుంచి మీకు జాబ్ పరంగా అన్ని విధాల ఇంప్రూవ్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా లాభాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తుల మూలంగా కూడా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలత ఉంది అంటే వివాహం ఎవరైనా చేసుకుందామని అనుకునేటువంటి ప్రయత్నం మీకు సఫలీకృతం అవుతుంది వ్యాపారాలు విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే ఏళ్ళ మీకు జన్మ నుంచి మారిపోయింది కాబట్టి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా మీకు జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి ఎక్కువగా అమ్మవారి నామస్మరణ చేయండి ఎక్కువగా ఎప్పుడైతే అమ్మవారి నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారో మీకు అన్ని విధాలా బాగుంటుంది ముఖ్యంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము మరియు వీలైతే కనుక గ్రాసముతో గణపతిని ఆరాధిస్తూ ఉండండి గ్రాసంతో గణపతి ఆరాధిస్తే మీకు దశమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీ ఉద్యోగ వ్యాపార మీ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ రావాలనుకునేటువంటివి ఇలాంటివన్నీ కూడా చక్కగా ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది శోభకృత నామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము అయితే దీనికంటే కూడా అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రాశి ఫలితాలు సంవత్సర ఫలితాలు లేదా మాస ఫలితాలు ఇవన్నీ ఒక ఎత్త అయితే పర్సనల్గా అసలు మన జన్మజాతకం ఏమిటి అంటే మనం ఏ నక్షత్రంలో జన్మించాము ఏ రోజు జన్మించాము మనం జన్మించినప్పుడున్న లగ్నం ఏమిటి అంటే నక్షత్రంలో జన్మించినట్టు ఆ నక్షత్రంలో వెళ్ళి జన్మించడం కాదు మీరున్న మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం ఉంది అనేటువంటిది ఏ రాశి గడుస్తుంది ఆ రోజు అనేటువంటిది అవి తీసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకున్న గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది ముఖ్యంగా యాక్చువల్గా మీ ప్రయత్నాల గురించి అంటే మీరు చేసేటువంటి ఎఫర్ట్స్ ఏదైతే పెడుతుంటారో ఎఫర్ట్స్ ఎలా మీకు అంటే ఆ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నప్పటికీ కూడా ఎందుకు మీకు ఫలితాలు రావట్లేదు మీకు ధనాన్ని సంపాదించేటువంటి మార్గం ఏ రూట్లో ఉంది అసలు ఏ మార్గంలో వెతికినా సరే మీకు ధనం రావట్లేదు అంటే అసలు ఎందుకు కలుగుతుంది అలాగా అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్తో కానీ మీ యొక్క అసర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు మీ విద్యా సంబంధించిన విషయాలు అసలు చిన్నప్పుడు మనం చాలామంది చూడండి నేను ఫలానా చదువుకున్నానండి కానీ ఆ చదువు నాకు పనికి రాలేదంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ధనాన్ని సంపాదించేటువంటిది లేదా వాళ్ళకి వృత్తిగా మారేటువంటి విద్య అది అయ్యి ఉండదు ఆ రకంగా ఆ కాంబినేషన్స్ అసలు ఏమున్నాయి సంతానం గురించి కానివ్వండి వివాహం ఏ ఎప్పుడు చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అలాగే ఎనీ టర్నింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఉద్యోగమా వ్యాపారమా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి విదేశాల్లో ఉంటే బాగుంటుందా ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక సందేహం కలుగుతుంది మరి మన జన్మజాతకంలో ఉంటే ఈ శోభకృత సంవత్సరం అనో లేకపోతే ఇంకో మాస ఎందుకు చెప్పుకుంటున్నామని ఎప్పుడు కూడా జీవితం అనేటువంటిది ఎలా డిజైన్ చేయబడిందంటే మన ప్రయత్నము బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తాం అనేకమైన ప్లానింగ్స్ చేస్తూ ఉంటాం సక్సెస్ అవ్వదు ఒక్కోసారి మనం ఏమీ పెద్దగా ప్లాన్ చేయకుండా నార్మల్గా ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోయినా ఒక్కోసారి విపరీతమైన సక్సెస్ అవుతుంది మనం సినిమా ఫీల్డ్లో అది చూస్తూ ఉంటాం అసలు మేము పెద్దగా ప్లాన్ చేసుకోలేదంటే ఏదో వాళ్ళ కథనం మీద వెళ్ళిపోయాం సక్సెస్ సక్సెస్ అయిందంటూ ఉంటాం ఒక్కోసారి విపరీతమైన ప్లానింగ్ చేసిన కానీ ఎందుకో సక్సెస్ కాలేదంటాం అంటే దానికి కారణం ఏంటంటే మీ ప్రయత్నంతో పాటు బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న వాతావరణము ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గోచారము అంటే ఇప్పుడున్న గ్రహాలు అంటే ఏంటి మీ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏదైతే ఉందో అది మీ కర్మ కొద్దీ అంటే మీరు పూర్వజంలో చేసుకున్న మంచి కర్మలు కావచ్చు తెలిసో తెలియకో చేసినటువంటి చేయకూడనటువంటి కర్మల వల్ల ఏర్పడినటువంటి గ్రహస్థితి కావచ్చు ఆ యొక్క గ్రహస్థితి మీకు ఫలితాలను ఇస్తూ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క సహకారం కూడా కావాలి అంటే మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు కారులో వెళ్తున్నాం ట్రాఫిక్ జామ్గా ఉంది ఇంకో రూట్లో ఎలా వెళ్తే చేరుకోగలం అనేటువంటి ఒక విషయం మనకి గూగుల్ ద్వారా తెలిస్తే ఎలా అయితే మనం మార్చుకొని వెళ్తాము ఎట్ ద సేమ్ టైం గోచారం కూడా చెప్పేది ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితిది నువ్వు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండవు ఈ రకంగా ఉన్నట్లయితే నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటిది గోచారం చెప్తుంది నువ్వు అసలు ఎందుకు జన్మించావు వాట్ ఇస్ యువర్ లైఫ్ నువ్వు ఎలా అయితే సక్సెస్ అవుతావు ఏం చేస్తే సక్సెస్ అవుతావు అని చెప్పేది మీ యొక్క జన్మజాతకం చెప్తుంది కాబట్టి ఈ యొక్క రెండు విషయాలని మీరు పూర్తిగా తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఈ శోభకృత నామ సంవత్సరాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ